Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సుప్రీంకోర్టు జడ్జిలకు క్రొత్త రోస్టర్. జస్టిస్ ఎన్వి రమణకు ఇచ్చిన కేసులు ఇవే. సుప్రీంకోర్టు సహా దేశంలోని అన్ని కోర్టుల్లోనూ దాఖలయ్యే పిటిషన్ల విచారణను ఏ బెంచ్లు చేపట్టాలో ఆయా కోర్టుల్లోని ప్రధాన న్యాయమూర్తులు నిర్ణయిస్తూ ఉంటారు. సదరు న్యాయమూర్తుల అనుభవం, ఆయా కేసుల్లో విచారణ జరిపే సామర్థ్యం, వారి పనితీరు, ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఈ రోస్టర్లు తయారవుతాయి. వీటి ఆధారంగానే ఆయా పిటిషన్లు దాఖలైనప్పుడు వాటిని ఆయా బెంచ్లకు కేటాయిస్తూ ఉంటారు. తాజాగా సుప్రీంకోర్టులోనూ కేసుల విచారణ కేటాయింపునకు సంబంధించిన రోస్టర్ను విడుదల చేశారు. ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, కాబోయే చీఫ్ జస్టిస్ ఎన్వి రమణతో పాటు పలువురు న్యాయమూర్తులకు ఏ కేసులు వాదించాలో కేటాయింపులు జరిగాయి. వీటిలో ఏపీకి చెందిన న్యాయమూర్తి, కాబోయే చీఫ్ జస్టిస్గా ప్రచారంలో ఉన్న జస్టిస్ ఎన్వి రమణకు ఏ బాధ్యతలు అప్పగిస్తారనే విషయంలో నిన్న మొన్నటి వరకు ఉత్కంఠ నెలకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ చీఫ్ జస్టిస్కు రాసిన లేఖ, తదనంతర పరిణామాల్లో రమణకు దక్కబోయే కేసులు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనికి తెరదించుతూ ఆయనకు కీలకమైన రెండు అంశాలపై దాఖలయ్యే పిటిషన్ల విచారణను అప్పగించారు. సుప్రీంకోర్టు తాజా రోస్టర్ ప్రకారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ధర్మాసనం ఎన్నికలతో పాటు హెబియస్ కార్పస్ పిటిషన్లు విచారించనుంది. ఆ తర్వాత కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సామాజిక న్యాయానికి సంబంధించిన పిటిషన్లను విచారిస్తారు. ఇవే పిటిషన్లను చీఫ్ జస్టిస్ బాబ్డేతో పాటు ఇతర న్యాయమూర్తులు జస్టిస్ రోహింగ్టన్ నారిమన్, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనాలు కూడా విచారణ జరుపుతాయి.